మక్కా మసీద్ పేలుళ్ల కేసులో నాంపల్లి కోర్టు కీలక తీర్పునిచ్చింది. నిందితులపై నేర ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంటూ దేవేందర్ గుప్తా, లోకేష్ శర్మ, స్వామి అసీమానంద, భరత్భాయ్, రాజేందర్ చౌదరి నిర్దోషులుగా ప్రకటించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పుపై ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014 తర్వాత సాక్షులంతా విరుద్ధమైన ప్రకటన చేశారని, మాట మార్చారని, ఎన్ఐఏ దర్యాప్తు సరిగా జరగలేదన్నారు. నిందితులకు 90 రోజుల్లోనే బెయిల్ వచ్చినా మోదీ ప్రభుత్వం కనీసం అప్పీల్కు వెళ్లలేదని అసద్ విమర్శించారు. ఈ నెల 21 నుంచి ప్రతి నియోజకవర్గంలో సైకిల్ యాత్రలు నిర్వహించాలని పార్టీ నేతలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. 15 నుంచి 20 రోజుల పాటు అన్ని గ్రామాల్లో పర్యటించి రోజుకు అంశంపై ప్రచారం చేయాలని సూచించారు. ఈ నెల 20న బాబుకు మద్దతుగా 175 నియోజకవర్గాల్లోనూ నేతలు దీక్ష చేయనున్నారు. పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో బీజేపీ, వైసీపీపై తీవ్రమైన విమర్శలు చేశారు చంద్రబాబు. వైసీపీ ఫేక్ పార్టీ అన్నారు. కేసుల మాఫీ కోసమే జగన్ బీజేపీతో కుమ్మక్కయ్యారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవదని ప్రజల్లో ముద్రపడిందని చంద్రబాబు అన్నారు. ఏపీలో అగ్నిమాపక శాఖను అత్యాధునిక హంగులతో బలోపేతం చేశామని సీఎం చంద్రబాబు చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. అగ్నిమాపక శాఖ కొత్తగా కొనుగోలు చేసిన 12 వాహనాలను విజయవాడలో ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో చేపట్టిన బంద్ ఉధృతంగా సాగింది. 13 జిల్లాల్లో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. దుకాణాలు మూతబడ్డాయి. జనజీవనం పూర్తిగా స్తంభించింది. వైసీపీ, కామ్రేడ్లు, జనసేన, కాంగ్రెస్ నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఏపీకి అన్యాయం చేశారంటూ తిరుపతిలో వామపక్ష కార్యకర్తలు ప్రధాని మోదీ శవయాత్ర నిర్వహించారు. అయితే ఈ యాత్రను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టారు. అన్ని జిల్లాల్లో వినూత్న నిరసనలు చేపట్టారు. తిరుపతి, విశాఖలో యువకులు రోడ్డుపైనే ఆటపాట, వంట వరకు చేపట్టారు. కడప బస్టాండ్లో క్రికెట్ ఆడుతూ నిరసన తెలిపారు. మహిళలు రోడ్లపైనే కబడ్డీ ఆడారు. విద్యార్థులు రోడ్డుపై కూర్చుని చదువుతూ నిరసన తెలియజేశారు. కృష్ణా జిల్లా జగ్గైపేటలో టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ రిక్షా తొక్కి నిరసన తెలిపారు. గుంటూరులో ప్రధాని మోదీ మోసం చేశారంటూ చెవుల్లో పూలతో తమ్ముళ్లు ప్రదర్శన చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి సీఎం చంద్రబాబు కారణమని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేంద్రంతో లాలూచీ పడి చంద్రబాబు రాష్ట్రానికి ద్రోహం చేశారని ఫైర్ అయ్యారు. హోదాపై రోజుకు యూటర్న్ తీసుకుంటున్నారంటూ చంద్రబాబును బకాసురుడితో పోల్చారు. బంద్ నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఎక్కడ అవాంఛనీయ ఘటన జరగకుండా డ్రోన్ల సాయంతో ప్రత్యేకంగా నిఘా పెట్టారు. పోలీసులకు కూడా బాడీ కెమెరాలు ఇచ్చారు. బంద్ ప్రశాంతంగా జరిగేలా ప్రధాన కూడళ్లలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రత్యేక హోదా పోరాటంలో టీవీ, సినీ రంగాల కళాకారులు కూడా పాల్గొంటారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అంబికా కృష్ణ అన్నారు. విజయవాడలో సినీ నటులతో ఒకరోజు నిరసన తెలియజేసేందుకు ప్లాన్ చేస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో కీచక పర్వం వెలుగులోకి వచ్చింది. పాండురంగపేటలో పానీపూరి బండి నిర్వాహకుడు ఇద్దరు బాలికల పాలిట కీచకుడిగా మారాడు. బాలికలకు పానీపూరి ఆశ చూపి పొలాల్లోకి తీసుకెళ్లి గత కొద్ది రోజులుగా లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం జరిగింది. అమ్మమ్మ వాళ్ళింటికి జాతర కోసం వెళ్లిన యువతి దారుణ హత్యకు గురైంది. లింగంపల్లిలో గ్రీన్ ట్రెండ్స్ లో బ్యూటీషియన్ గా పనిచేస్తున్న జ్యోతి వికారాబాద్ లో శవంగా కనిపించింది. కర్నూలు జిల్లా చిన్నదేవరపాడులో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక 5 సభ్యుల కుటుంబం ఆత్మహత్య యత్నం చేసింది. ఈ ఘటనలో భర్త మధు మృతి చెందగా భార్య, ముగ్గురు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది.